హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను మీ అందరికీ సూపర్ పవర్ఫుల్ టిప్స్ని షేర్ చేస్తాను. కొంతమంది నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్స్కి కూడా ఈరోజు నేను వీడియోలో ఆన్సర్ చేస్తాను. నన్ను ఈ మధ్యకాలాన ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా హెయిర్ అనేది చాలా పల్చగా ఉందక్క, ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే నా హెయిర్ చాలా థిన్గా ఉంది, థిక్గా అవ్వాలంటే ఏం చేయాలి? నేను జడ వేసుకున్నప్పుడు నా హెయిర్ అనేది చాలా చిన్నగా కనపడుతుంది. ఓకే, లీవ్ చేసినప్పుడు ఓకే పర్వాలేదు, బట్ చాలా చాలా సన్నగా ఉంది. దానివల్ల ఏంటంటే నా హెయిర్ చూడడానికి అస్సలు బాగాలేదు. బాయ్స్లో కూడా అంటే నాకు ఎక్కువ పెట్టే కామెంట్స్ అన్నమాట, నా హెయిర్ గ్రోత్ అనేది చాలా పల్చగా ఉందక్క, ఒత్తుగా హెయిర్ ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇయే కామెంట్స్ కంటిన్యూగా పెడుతున్నారు. ఒక సిస్టర్ పర్టికులర్గా నన్ను ప్రతిరోజు వీడియోస్ కింద ఇదే కామెంట్ పెడుతుంటారనమాట. ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అక్క నేనైతే మీ రెమెడీస్ ట్రై చేస్తున్నాను, నాకు వర్క్ అయ్యాయి, ఓకే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ ఉంది, కాకపోతే నా హెయిర్ పొడవుగా ఉంది, కాకపోతే సన్నగా ఉంది, అంటే థిన్గా ఉంది థిక్గా లేదని చెప్పేసి అడుగుతున్నారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్తున్నాను. ఈరోజు మన వీడియో టాపిక్ అయితే ఇదే, మీ హెయిర్ అనేది ఎంత పల్చగా ఉన్నా సరే ఒత్తుగా చేసుకోవచ్చండి నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన హెయిర్ అనేది ఎందుకు పల్చగా ఉంది, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఎందుకు అవుతుందో తెలుసుకుందాం. మూడు ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే, మన హెయిర్కి సరైన హెయిర్ కేర్ అనేది తీసుకోకపోవడం. మంచి హెయిర్ కేర్ అనేది మనం తీసుకోవాలండి, అప్పుడు మన హెయిర్ అయితే హెల్తీగా ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ, డాండ్రఫ్ ప్రాబ్లం కానీ, తర్వాత మధ్యకు మన హెయిర్ అనేది కట్ అవ్వటం కానీ, ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవన్నమాట. కాబట్టి మనం మంచి హెయిర్ కేర్ అనేది వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి స్పిట్టెన్స్ అనమాట. మనం మంచి హెయిర్ కేర్ తీసుకోకపోతే మనకు వచ్చేది స్పిట్టెన్సే. స్పిట్టెన్స్ వల్ల ప్రాబ్లం ఏమీ లేదని కొంతమంది అనుకుంటారు, కానీ స్పిట్టెన్స్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే, మన హెయిర్ అనేది ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, మన హెయిర్ మధ్య కట్ అవుతుంది. అంతేకాదు మన హెయిర్ అయితే విపరీతంగా డ్యామేజ్ అవుతుందండి, దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు. కాబట్టి స్పిట్టెన్స్ ఉండడం చాలా చాలా డేంజర్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మంచి ఫుడ్ తీసుకోవాలి. మనం ఎక్స్టర్నల్గా మన హెయిర్కి ఎంత చేసినా ఇంటర్నల్గా కూడా మనం మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి, అప్పుడే మనకి హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. నేను ఆల్రెడీ రెండు వీడియోలు చేశాను, ఏంటంటే బయోటిన్ పౌడర్, బయోటిన్ లడ్డు. ఓకే, ఎక్కువ పెట్టేసి తినాల్సిన అవసరం లేదు, జస్ట్ రోజుకి మనం ఒక లడ్డు తిన్నా మన హెయిర్ గ్రోత్ అవుతుందని చెప్పేసి చేశాను. మీకు బయోటిన్ లడ్డు కానీ బయోటిన్ పౌడర్ కానీ కావాలనుకుంటే ఐకార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, చూడండి. ఓకే, ఈరోజు నేను చెప్పే టిప్స్ ఏంటంటే, తక్కువ టైంలో నా హెయిర్ని నేను చాలా పొడవుగా పెంచుకున్నానండి. ఓకే, యూట్యూబ్కి వచ్చినప్పుడు నా హెయిర్ ఎలా ఉంది, 3 మంత్స్ బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు చూస్తున్నారు కదా. నా హెయిర్ అయితే ఇక్కడ వరకే ఉండేది, ఇప్పుడైతే చాలా పొడవుగా ఉందన్నమాట. తప్పకుండా మీరు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 1-2 మంత్స్లోనే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఫాస్ట్గా పెరుగుతుంది మీ హెయిర్ అయితే, అలాగే ఒత్తుగా కూడా ఉంటుంది అన్నమాట. హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనే మాటే మీకు ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి, నేను పాటించిన టిప్స్నే మీకు షేర్ చేస్తున్నాను. నన్ను నమ్మి ట్రై చేయండి, మీ హెయిర్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకే, ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీద వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం. 1-2 మంత్స్లో మీ హెయిర్ అనేది ఒత్తుగా ఉండాలి, పొడవుగా ఉండాలి, మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ టిప్ అన్నమాట ఏంటంటే, మనం వారానికి 3 సార్లు ఆయిల్ అనేది మన హెయిర్కి అప్లై చేయాలి. వారానికి ఖచ్చితంగా మనం 3 టైమ్స్ అనేది ఆయిల్ అప్లికేషన్ ఇస్తే మన హెయిర్ చాలా బాగుంటుంది. రూట్స్ నుండి ఇక్కడ మన స్పిట్టెన్స్ వరకు కూడా మన హెయిర్ చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది, స్పిట్టెన్స్ వచ్చే అవకాశమే లేదు. వీక్లీ 3 టైమ్స్ కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం 2 టైమ్స్ అయినా ఆయిల్ అప్లికేషన్ చేయండి. మన ఛానల్లో చాలా రకాలైన హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. ఓకే, మేము రెడీ చేసుకునే టైం లేదక్క అనుకునే వాళ్ళు కనీసం మీరు కోకోనట్ ఆయిల్, కాస్టర్ ఆయిల్ హీట్ చేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ హెయిర్కి అప్లై చేసుకోండి. రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను, రెమెడీస్ అనేవి మీకు ట్రై చేయడానికి టైం లేదనుకున్న వాళ్ళ కోసం నేను ఒక వీడియో కూడా చేశాను, అలా మనం చేసుకున్నా సరిపోతుంది. ఓకే, మీరు 3 టైమ్స్ అనేది ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేస్తాం అయిపోయింది పైపైన అనుకోకుండా, మీరు మీ హెయిర్ అంత అంటే ఎంత హెయిర్, అబ్బాయిలు అయితే నార్మల్గా మసాజ్ చేసుకోండి, అమ్మాయిలైతే మీ హెయిర్ అనేది ముందుకు వేసుకొని ఇలా
ముందుకు వేసుకోండి. బ్యాక్ సైడ్ నుండి మీ ఫింగర్స్తో మసాజ్ చేసుకోండి. 10 to 15 minutes అనేది మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది, మన హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఖచ్చితంగా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మీరు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు వీక్లీ 3 times అనేది ఆయిల్ అప్లికేషన్ చేసుకోండి, మసాజ్ చేసుకోండి. ఓవర్ నైట్ అనేది ఉంచుకోవడానికి ట్రై చేయండి. 1 hour 2 hours కాకుండా ఓవర్ నైట్ ఉంచుకోండి. మార్నింగ్ అనేది మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ అయితే ఇది. సెకండ్ టిప్ ఏంటంటే, మీరు యూస్ చేసే షాంపూని లిమిటెడ్గా యూస్ చేయండి. మీరు ఏ షాంపూ యూస్ చేసినా పర్వాలేదు, లిమిటెడ్గా యూస్ చేయండి. తర్వాత మీరు యూస్ చేసే షాంపూని డైరెక్ట్గా కాకుండా డైల్యూట్ చేసి యూస్ చేయండి, వాటర్లో కానీ రైస్ వాటర్లో కానీ. ఇలా చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలామంది తెలియక చేసే పొరపాటు ఏంటంటే, షాంపూని డైరెక్ట్గా యూస్ చేస్తారు, అలా కాకుండా వాటర్లో కానీ రైస్ వాటర్లో కానీ, మీరు వీలును బట్టి. ఓకే, ఇలా యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ అయితే ఫాస్ట్గా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. సో మీకు మీ హెయిర్ లెంత్కి ఎంత సరిపోతుందో 1 tablespoon కానీ 2 tablespoon కానీ తీసుకొని లిమిటెడ్గా యూస్ చేయండి. ఎక్కువగా కూడా షాంపూని యూస్ చేయడం మంచిది కాదు. సెకండ్ టిప్ అయితే ఇది. థర్డ్ టిప్ వచ్చి, మనం ఒక సూపర్ మాస్క్ని అయితే వీక్లీ 1 times అయినా అప్లై చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా ఏదో ఒక హెయిర్ ప్యాక్ని మనం అప్లై చేసుకోవాలి. హెయిర్ ప్యాక్ అంటే మన ఛానల్లో చాలా రకాలైన హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి, మీకు నచ్చింది అప్లై చేసుకోండి. కాకపోతే అందులో మీరు ఎగ్ అనేది వేసుకోవాలి. ఎగ్తో మనం హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటే మన హెయిర్ చాలా బాగుంటుంది, 2 rates అయితే ఫాస్ట్గా పెరుగుతుందన్నమాట. మిగిలిన వాటితో అన్నిటితో కంపేర్ చేస్తే ఎగ్ వేసుకోవడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్లో మనకి ప్రోటీన్ ఉంటుంది. ఓకే, ఈ ప్రోటీన్ ఏంటంటే మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది, కుదుల నుండి మన హెయిర్ బలంగా ఉంటుంది, మన స్కాల్ఫ్కి తగినంత పోషన్ ఇస్తుంది. అంతేకాదు, ఎగ్లో మనకి విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ ఈ ఇవన్నీ ఉంటాయన్నమాట. దీనివల్ల మన హెయిర్ అయితే చాలా పొడవుగా బలంగా ఒత్తుగా ఉంటుంది. తప్పకుండా మనం వారానికి ఒక్కసారైనా ఎగ్కు సంబంధించిన హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకోవాలి. మీరు ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా ఓకే, అందులో ఎగ్ అనేది మిక్స్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మన హెయిర్ అయితే చాలా సూపర్గా పొడవుగా పెరుగుతుంది. ఫోర్త్ టిప్ వచ్చేసి, మనం ఏ హెయిర్ ప్యాక్ యూస్ చేసినా అందులో క్యాస్టర్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ యూస్ చేయాలి. క్యాస్టర్ ఆయిల్ అనేది అందరూ కూడా అఫోర్డ్ చేయగలరండి, ఆలివ్ ఆయిల్ అయితే చేయలేరు. కాబట్టి నేను క్యాస్టర్ ఆయిల్ అనేది మీకు సజెస్ట్ చేస్తాను. క్యాస్టర్ ఆయిల్లో omega-3 fatty acids ఉంటాయి. మన హెయిర్ అనేది ఫాస్ట్గా పెరగడానికి, హెయిర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్యాస్టర్ ఆయిల్ అనేది కొంతమంది హెయిర్కి అప్లై చేయలేరు కాబట్టి ఖచ్చితంగా మీరు హెయిర్ ప్యాక్లో 1 tablespoon కానీ 2 tablespoon కానీ క్యాస్టర్ ఆయిల్ అనేది మిక్స్ చేసి మీ హెయిర్ ప్యాక్లో మీ హెయిర్కి పెట్టుకుంటే మీకు వైట్ హెయిర్ సమస్య రాదు, అలాగే మీ హెయిర్ అయితే చాలా పొడవుగా పెరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ హెయిర్లో డాండ్రఫ్ ఉన్న తర్వాత కొంతమందికి ఇచ్చింగ్ ఉంటుంది కదా, ఇచ్చింగ్ సమస్యలను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీరు హెయిర్ ప్యాక్ యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు క్యాస్టర్ ఆయిల్ అనేది 1 tablespoon కానీ 2 tablespoon కానీ మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేయండి. ఫోర్త్ టిప్ అయితే ఇది. ఫిఫ్త్ టిప్ ఏంటంటే, కొంతమంది వీక్ అంతా కూడా హెయిర్ వాష్ చేస్తారు, కొంతమంది 4 times చేస్తారు, కొంతమంది 3 times చేస్తారు. ఇలా చేసేటప్పుడు మీరు వీక్లీ 2 times అనేది ఏదైనా మైల్డ్ షాంపూతో చేయండి. తర్వాత మీరు రైస్ వాటర్తో కానీ ప్లెయిన్ వాటర్తో కానీ హెయిర్ వాష్ చేయండి. లేదనుకుంటే హోమ్ మేడ్ షాంపూస్ ఉంటాయి కదా, వాటితో చేసినా ప్రాబ్లం లేదు. మీరు వీక్ అంతా కూడా షాంపూతో చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా మీరు ప్లెయిన్ వాటర్ అయినా రైస్ వాటర్ అయినా హోమ్ మేడ్ షాంపూ అని యూస్ చేయండి. 2 times అనేది మీరు షాంపూ యూస్ చేస్తే, 2 times అనేది హోమ్ మేడ్ షాంపూ యూస్ చేయండి. ఇలా చేయడం వల్ల మన హెయిర్ అయితే డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే ఎంత మైల్డ్ షాంపూస్ యూస్ చేసినా మన హెయిర్ అనేది ఎంతో కొంత షాంపూస్ వల్ల అయితే డ్యామేజ్ అవుతుంది. సో మనం రైస్ వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ కానీ ఇంట్లో హోమ్ మేడ్ షాంపూస్ అన్నమాట, కుంకుడికాయ రసం కానీ శీకాకాయ రసం కానీ, వీటితో మనం హెయిర్ వాష్ చేస్తే మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. స్పిట్టెన్స్ కానీ తర్వాత డాండ్రఫ్ కానీ అలాంటి సమస్యలు ఉండవు. హెయిర్ అయితే చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఓకే, ఫిఫ్త్ టిప్ అయితే ఇది. సిక్స్త్ టిప్ వచ్చి, మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. ఓకే, మంచి ఫుడ్ అంటే మళ్ళీ సపరేట్గా మనం దీనికోసం తీసుకోవాల్సిన అవసరం లేదండి. మన హెయిర్ కోసం మనం తీసుకునే ఫుడ్లో మన హెయిర్కి ఉపయోగం ఉండే ఫుడ్ అనేది తీసుకోవాలి. అంటే మనం నట్స్ కానీ, తర్వాత డ్రై ఫ్రూట్స్ కానీ, తర్వాత పీనట్స్ కానీ, చిలకడ దుంపలు అంటాం కదా అవి కానీ, స్ట్రాబెర్రీ కానీ, నెక్స్ట్ ఫిష్ కానీ, తర్వాత ఫ్రాన్స్ కానీ, చికెన్ కానీ, ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్ని పెంచుతాయి. మిల్క్ కానీ,
చీజ్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. తర్వాత పాలకూర, బీన్స్, సోయా బీన్స్, సిట్రిక్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అన్నమాట, ఉసిరికాయలు కానీ ఆరెంజ్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అయితే బాగుంటుందండి. చాలా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ సమస్య ఉండదు, అలాగే మన హెయిర్ అయితే చాలా ఒత్తుగా ఉంటుంది, పొడవుగా పెరుగుతుంది. నేను చెప్పిన ఈ 6 టిప్స్ అనేవి ట్రై చేయండి, మీ హెయిర్ అయితే రాకెట్ స్పీడ్లో పెరుగుతుందన్నమాట. 1-2 మంత్స్లో చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో నేను చెప్పిన ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీరు 1-2 మంత్స్లో హెయిర్ గ్రోత్ అనేది చూస్తారు, నిజంగా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఎన్ని యూస్ చేసినా రిజల్ట్ రాలేదు అని నాకు కామెంట్ పెట్టేవాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. 1-2 మంత్స్లో మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది, హెయిర్ అయితే చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.